హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శరణ్య సుధాకర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి. ఈరోజు ఏంటి, వీడియోలో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఆ ఎక్సైట్మెంట్కి అయితే ఒక రీజన్ ఉంది. దట్ ఇస్ బికాస్ వీఆర్ గోయింగ్ అన్ ఏ ట్రిప్. యా, సో మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ట్రిప్కి బుకింగ్స్ అవి ఇవి అన్నీ ప్లాన్డ్గా చేసేసుకున్నాము. బట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను. అండ్ యాక్చువల్గా నిన్నంతా ఫుల్గా షాపింగ్ చేసేసినాం. అంటే లైక్ ఫుల్గా అంటే రిక్వైర్డ్ థింగ్స్, కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా, సో అవన్నీ అయితే షాపింగ్ చేసేసినాము. అండ్ నవీన్ అయితే మార్నింగ్ నుంచి ఫుల్ ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నాడు. సో తన ఆఫీస్ వర్క్ అయిపోయేలోపు నేను త్వర త్వరగా ప్యాకింగ్ అంతా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో హియర్ ఇస్ సమ్ రిక్వైర్డ్ థింగ్స్ ట్రిప్ కోసం అయితే తెచ్చేసుకున్నాం. సో ప్యాకింగ్ అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ ఉండడానికి ట్రై చేస్తాము. అంటే లైక్ మనకు కావాల్సిన సోప్, షాంపూ, పేస్ట్ ఇలాంటివన్నీ కొంచెం చిన్న సైజులో తెచ్చేసుకొని అన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టుకుంటాం అనమాట. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇస్తారులే అని అయితే ఫేక్ అజంప్షన్స్లో ఉండము. అమ్మాయిలు అయితే దాదాపుగా ప్రీ ప్లాన్డ్గా ఉంటారు, నేనైతే ప్రీ ప్లాన్డ్గా ఉంటాను. అండ్ అందుకే అలాంటివన్నీ ఇక్కడ డాలర్ స్టోర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడ అన్నీ శాంపుల్ పీసెస్ లాగా పెట్టుంటారు చిన్న సైజ్వి. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకొని అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. నేను బట్టలు సర్దడం చూసి ఇన్ని బట్టలు పెడుతుంటే వన్ మంత్ ట్రిప్ అని అనుకోకండి, నేను వెళ్తున్నది ఓన్లీ 5 డేస్ అనమాట. సో యాక్చువల్గా అమ్మాయిలు ప్రతిదీ స్పెసిఫిక్గా ఉంటారు అండ్ కొంచెం లైక్ మ్యాచింగ్ లాగా కూడా అను కదా, నాకైతే అలానే ఇష్టం. సో నేను ప్రతిదీ ప్యాక్ చేసుకున్నాను అనమాట 5 డేస్కి 5 డిఫరెంట్ సెట్స్. అబ్బాయిలకైతే ఒక ప్యాంటు 5 షర్ట్లు పెట్టుకున్న సరిపోతుంది, బట్ అమ్మాయిలకి అలా కాదు కదా. స్టార్ట్ అయ్యే ముందు వేరే పేరు వేసుకుందామని చెప్పేసి అదైతే బయట పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే యాక్చువల్గా నా దగ్గర షూ ఉండే, బట్ చాలా ఎక్కువ తిరగాల్సి వస్తుంది మేము వెళ్ళిన చోట అని చెప్పేసి వెళ్ళి నైక్ షూ తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం యూస్ చేస్తున్న ఆ బ్రాండ్. నేనైతే ఆల్మోస్ట్ 3 o'clockకి స్టార్ట్ చేశాను అనమాట ప్యాక్ చేయడము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది అండ్ ఈవినింగ్ టైం కదా, మిల్క్ అలా తాగుదాం అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా మార్నింగ్ నుంచి నవీన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అండ్ 3 డేస్, యాక్చువల్గా ఇది లాంగ్ వీకెండ్ అండ్ 1 డే లీవ్, ఫ్రైడే లీవ్ ఉందన్నమాట. సో 2-3 డేస్ ఎలాగో అవైలబుల్ ఉండడు కాబట్టి చాలా వర్క్ అయితే హెవీగా ఉంది అని చెప్పారనమాట, ముందుగానే అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పడకుండా. అండ్ చాలా స్ట్రెస్గా ఉన్నానని చెప్పారు, అందుకే కొంచెం మిల్క్ అలా తీసుకొని వెళ్దాం ఇద్దామని అనుకున్నాను. నేను కూడా బాగా టైర్డ్ అయిపోయాను అనమాట, మార్నింగ్ నుంచి క్లీనింగ్ అని పెట్టుకున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అనుకున్నప్పుడు డ్యామ్ షూర్గా నేనైతే ఇల్లు కొంచెం క్లీన్ చేసి పెడతాం అనుకుంటాను. అండ్ లైక్ ట్రాష్ అంతా మళ్ళీ తీసేయడము, ఏదైనా స్టోరేజ్ ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్లో అదంతా రీప్లేస్ చేసేయడము, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను అనమాట. సో అదంతా చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. నేనైతే కాఫీ లవర్ అనమాట, చాలా ఇష్టం కాఫీ, బట్ చాలా తగ్గించాను ఈ మధ్యలో, ఓన్లీ వన్స్ ఇన్ ఏ డే. అండ్ నవీన్ అయితే ఆల్వేస్ బూస్ట్ అండ్ హీ విల్ నెవర్ డ్రింక్ టీ ఆర్ కాఫీ. టీ కూడా ఏదైనా లైక్ వెరీ రేర్ కేసెస్లో టీ తాగుతారు. ఇందాకైతే ఓన్లీ నా సూట్కే సర్దడం అయిపోయింది అండ్ నా స్టఫ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నవీన్ స్టఫ్ అంతా ఇలా పెట్టుంచాను ఇంకా ప్యాక్ చేసేద్దామని చెప్పి. మీన్ వైల్ నేను కూడా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి కాఫీ తాగుతున్నాను. యా, మీరు కూడా కాఫీ లవర్ అయితే కింద కామెంట్లో ఎస్ ఐఎమ్ ఆల్సో కాఫీ లవర్ అని కామెంట్ చేయండి. అండ్ మొబైల్కి అండ్ గిమ్బెల్, సో ఇవన్నీ నేను ఛార్జింగ్ అయితే ఫుల్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్. మళ్ళీ ట్రిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ సాకెట్ ఒకటో రెండో ఉంటే కష్టంగా. నవీన్ అయితే నవ్వుతున్నాడు వెళ్ళే ఒక 5 డేస్ ట్రిప్కి ఏంటి 2 సూట్కేసులు అనేసి. ఆబ్వియస్లీ కదా, అమ్మాయిలు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. సో మొత్తానికైతే 5:30 అయిపోయింది ఆల్మోస్ట్. సో రెడీ అయిపోయాము, ఇంకా హౌస్ లాక్ చేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. లగేజ్ అంతా కార్లో పెట్టేసిన తర్వాత నవీన్ అయితే నాతో బాగా ఆడుకుంటున్నాడు, నేను ఓపెన్ చేయను, నేను ఒక్కటే వెళ్తా అని ఇక్కడ, అందుకే అలా ఉన్నానమాట నేను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ట్రిప్ మాకు చాలా చాలా మెమొరబుల్. ఎందుకు మెమొరబుల్ అంటే మేము వెళ్ళే ఫస్ట్ ట్రిప్ అనమాట, మా ఇద్దరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తున్నాము, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదనమాట కలిసి. సో ఖచ్చితంగా ఇలా ఒక వీడియో తీసుకుంటే మాకు కూడా మెమొరీ ఉండిపోతుంది కదా అనిపించింది, అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను.
ఎలాగో ఫుల్ మెమోరబుల్ అన్నట్టు నేను ఫుల్గా రికార్డ్ చేసుకుంటున్నాను కదా, ఇది ఇలానే ఉంచడం ఎందుకు రికార్డ్ చేసి మీకు కూడా చూపిద్దాం అనిపించింది, అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. ఇంటి నుంచి అయితే మా కార్లోనే స్టార్ట్ అయిపోయాము. యూబర్ అలాంటివి అయితే చాలా కాస్ట్లీ ఉంటాయన్నమాట, ఒక ట్రిప్కి $30 కూడా ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ టైమ్. సో మేమైతే మా కార్ని పార్క్ చేద్దామని చూస్ చేసుకున్నాము, అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా డిపెండ్స్ అన్నమాట, మనం అప్పటికప్పుడు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, ఒకవేళ ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. మాకైతే పర్ డే $4 పడింది అన్నమాట, అది చాలా బెటర్ కంపేర్, మనం 5 డేస్ లెక్క పెట్టుకున్నా కూడా చాలా బెటర్ అనిపించింది మాకు. సో ఇక్కడ ముందర ఒక వెహికల్ వెళ్తుంది కదా, అది పార్కింగ్ షటిల్ అన్నమాట. మన కార్ పార్క్ చేసిన తర్వాత వాళ్ళే షటిల్లో తీసుకెళ్ళి మనల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తారనమాట. సో ఇది చాలా బెటర్ ఆప్షన్ కదా. అండ్ ఒకవేళ పార్కింగ్ అనేది మనం ఎయిర్పోర్ట్లో చేసుకోవాలనుకుంటే మరీ దాని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్ అనమాట, ఎయిర్పోర్ట్కి సంబంధించినవి కాదు, ప్రైవేట్ పార్కింగ్ స్లాట్స్ అన్నట్టు ఉంటాయన్నమాట. సో 5 డేస్కి చూసుకున్నా మాకు పడేది అయితే $20 అలా పడుతుంది అనమాట పార్కింగ్కి, ముందుగా బుక్ చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ యూబర్ చూస్ చేసుకుంటే ఇది పీక్ టైం కాబట్టి ఆల్మోస్ట్ $50 కూడా పడేది, అండ్ $100 అక్కడే వేస్ట్ అయిపోయేది అనమాట, అందుకే మేము ముందుగానే ప్రీ బుకింగ్ అయితే చేసేసుకున్నాము. మనం పార్క్ చేసే ప్లేస్కి పర్టికులర్గా ఒక నంబర్ అనేది ఇస్తారనమాట, ABCD అన అలా ఉంటాయన్నమాట. సో లైక్ ఇప్పుడు మేము పార్క్ చేసేది అయితే D7లో మాకు ఇచ్చారనమాట టికెట్, అక్కడ పార్క్ చేయమని. ఈ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, లేదనుకోండి ఆ కార్ ఎక్కడుందో ఏమో మనం వెతకడానికే చాలా టైం పడుతుంది. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, నంబర్ ఆఫ్ కార్స్ అనేవి పార్క్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట షటిల్, ఇది ఫ్రీ పికప్ అండ్ ఫ్రీ డ్రాప్ అనమాట టు ఎయిర్పోర్ట్. సో ఇది షటిల్ అయితే నాకు బాగా నచ్చింది, లోపల లగేజ్ పెట్టుకోవడానికి అంత సపరేట్గా ఇచ్చారు, బాగుందనమాట. అండ్ వాళ్ళు డ్రైవర్స్ కూడా చాలా బాగా పొలైట్గా కమ్యూనికేట్ అవుతారు, రాగానే వాళ్ళే లగేజ్ పెడతారు అండ్ లగేజ్ కూడా వాళ్ళే దించిస్తారు. అండ్ మనం టిప్స్ అయితే ఇవ్వచ్చు, టిప్స్ యాక్సెప్ట్ చేస్తారు, లైక్ $4 to $5 అలా ఇస్తుంటారు అనమాట. టిప్స్ అయితే మ్యాండేటరీ కాదు, అది మన ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, సో ఇదే లగేజ్ పెట్టుకోవడానికి వాళ్ళు సపరేట్ షెల్ఫ్ లాగా ఉంటుంది, అక్కడ లగేజ్ పెట్టేస్తారనమాట. అండ్ మనం ఎక్కే ముందే వాళ్ళు అడుగుతారు ఏ ఎయిర్లైన్స్ అండ్ ఏ టెర్మినల్ దగ్గరకి వెళ్తున్నాం అనేసి. సో డిపెండ్స్ ఆన్ అవర్ ఎయిర్లైన్ వాళ్ళు డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఎక్కిన వాళ్ళందరూ సేమ్ ఎయిర్లైన్స్లో అయితే చూస్ చేసుకోరు కదా, సో ముందుగానే అడుగుతారనమాట వాళ్ళు డ్రాప్ చేయడం కోసం. అండ్ ఈ షటిల్ సర్వీస్ అయితే 24/7 ఉంటుంది అండ్ వెరీ ఫ్రీక్వెంట్గా ఉంటాయి, అంటే వెంట వెంటనే వస్తుంటాయి. నేను ఒక 2-3 సార్లు అయితే ఇలా మేము ట్రావెల్ చేసినప్పుడు అయితే ఎప్పుడు పర్టికులర్గా వెయిట్ చేసింది లేదు, మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా 1x1 షటిల్ వస్తూనే ఉంటాయన్నమాట. ఏ సర్వీస్ చూస్ చేసుకున్నా సరే వీళ్ళు షటిల్ సర్వీస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము, ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే ఆయనే దించేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ నవీన్ తీసుకొని దిగేసేసారు, నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే యాక్సెస్ అనేది ఎయిర్పోర్ట్కి చాలా బాగుందనమాట, ఏదర్ షటిల్ సర్వీస్ కావచ్చు ఏ సర్వీస్ అయినా కావచ్చు. సో అందుకే మేబీ ఇక్కడ చాలామంది ఫ్లైటే చూస్ చేసుకుంటారు కంపేర్ టు ట్రైన్ అండ్ బస్. అండ్ ఎలాగో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ చాలా తక్కువ, బస్ అండ్ ట్రైన్స్ అనేటివి. అండ్ టికెట్ ప్రైస్కి వస్తే కూడా చాలా వరకు మనకి తక్కువ కాస్ట్కి కూడా వచ్చేస్తాయంట, అండ్ ఆఫర్స్ అండ్ డీల్స్ కూడా అలాంటివి ఉంటాయి, బట్ స్పెసిఫిక్ టైంలో వాళ్ళు మెన్షన్ చేస్తారు, మనం అలా చూస్ చేసుకోవాలి. నవీన్ చెకింగ్ చేసేటప్పుడు కూడా నన్ను ఏడిపిస్తున్నాడు, నువ్వు వద్దులేను అవసరం లేదు నేను ఒక్కటే వెళ్తాననేసి. సో ఫైనల్గా అయితే చెకింగ్ చేసేసాము. లాంగ్ వీకెండ్ రీజన్ అనుకుంటా, జనాలు అయితే చాలామంది ఉన్నారు, క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ 80% వరకు వ్యాక్సినేటెడ్ అయిపోయారు, అందుకే ట్రావెలింగ్ కూడా అందరూ స్టార్ట్ చేసేసారన్నమాట. అండ్ అన్ని ప్లేసెస్ కూడా ఓపెన్ చేశారు బాగా. ఇండియాలో అయితే వ్యాక్సిన్ వేయించుకున్నా సరే చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఇక్కడ కూడా కొత్త వేరియంట్ రాకూడదని ఆశిస్తున్నాము, అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా సఫర్ అయిపోయారు. ఎయిర్పోర్ట్ ఎంట్రీలోనే చెక్ఇన్ చేసుకోవడానికి మిషన్స్ పెట్టుంటారనమాట. సో అక్కడ చెక్ఇన్ చేసుకున్న తర్వాత టెర్మినల్లోకి వెళ్ళడం కోసం ఇలా లోపల ట్రైన్ సర్వీస్ ఉంటుంది, అండ్ ఇది కూడా సేమ్ లైక్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, చాలా త్వర త్వరగా వస్తుంటాయి.
సో ఇప్పుడైతే మనం డెన్వర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అండ్ డెన్వర్ ఎలా ఉంటుందంటే చుట్టూ మంచు కొండలు ఉంటాయన్నమాట. సో మనం ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే కొండలే కనిపిస్తాయి. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ని కొండలుగా కనిపించేలా కట్టారనమాట. సో బయట నుంచి వ్యూ అయితే ఏదో ఒక కొండల్లోకి వెళ్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది. సో స్టార్ట్ అయ్యే ముందు అయితే జస్ట్ ఊరికే కాఫీ అలా తాగేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము రీచ్ అయ్యేసరికి, మా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి చాలా టైం అవుతుంది. ఆ టైంలో ఏం దొరకకపోవచ్చు. అందుకే మేము ఇప్పుడు ఒక జస్ట్ అలా మెక్డి ట్రై చేద్దాం అనుకున్నాము, ఒక బర్గరు. సో అందుకే ఇలా సో ఇక్కడైతే ఛార్జింగ్ స్లాట్స్ అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ చాలామంది వర్క్ చేసుకుంటున్నారు, ఇంకా మామూలే కదా. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే తప్పదు, ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆ రోజు లీవ్ పెట్టడానికి కుదరదు. సో ఆల్మోస్ట్ అలా అయితే అందరు ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఏం చేస్తున్నావు బిట్టు? ఏం చేస్తున్నావు? ఇంకా ఎంతసేపు ఉంది టైం వెళ్ళడానికి? 6:15 కంటా ఒక్క 1 అవర్ ముందే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా 1/2 అవర్ ముందు వద్దాం అనుకున్నాం, కాకపోతే 1/2 అవర్ ఫ్లైట్ డిలే అవ్వడంతో టోటల్గా 1 అవర్ అయిపోయింది. ఎక్కడిస్తున్నావా? సో ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానా? ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను, చెప్పడం కంటే చూపిస్తాను. సో ఈ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇట్స్ ఇన్ ఫ్లోరిడా. సో ఫ్లోరిడాలో ఓర్లాండోకి వెళ్తున్నాం. అండ్ ఓర్లాండోలో ఏం చూడడానికి వెళ్తున్నామో అది తెలియదు. ఏం చూసాం అసలు? కార్తీక దీపం సీరియల్ ఎయిర్పోర్ట్లో కార్తీక దీపం. ఇప్పుడే కొత్త ఎపిసోడ్ వచ్చింది. మేము ఎక్కడికి వెళ్తున్నామని ఇందాక చెప్పాను కదా, మేబీ సరిగ్గా వినిపించకపోయిండొచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా డిస్టర్బెన్స్ ఉండింది, అందుకే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఓర్లాండో అనే సిటీకి వెళ్తున్నాము. అది ఫ్లోరిడా స్టేట్లో ఉందన్నమాట. చాలామందికి ఓర్లాండో అని వినగానే మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైపోయిండొచ్చు. అండ్ ఓకే, అర్థం కాని వాళ్ళకైతే ఎందుకు వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో యాజ్ యూజువల్గా విండో సీట్ మందే. విండో సీట్ వస్తే అసలు కిక్కే వేరమ్మా కదా. అసలే ఈ లాంగ్ వీకెండ్ అంట ఇదేదో పిచ్చగున్నారు నాన్న. అసలు అక్కడ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. సో ఇక మొత్తం ఇదే వీడియోలో చెప్పేసి లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఆగండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Train tables to the full upright lock position. Make sure your seat belts are securely fastened around you. If you have to